చెప్పు. దిగవలేదా? వచ్చేసి ఇప్పుడే. సరేరా, జాగ్రత్తగా. సరే అమ్మా, తర్వాత చేస్తా. చెప్పరా. ఎరా వెళ్ళిపోయావా? ఇప్పుడే వచ్చారా? సర్దుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఏంటో తెలియదు కానీ వచ్చినప్పుడు మా అపార్ట్మెంట్లో కింద ఫ్లోర్ అనుకుంటా ఓ అమ్మాయిని చూశానురా. ఏంట్రా అప్పుడే స్టార్ట్ చేసేసావా? అరే నేను చెప్తానమ్మా, కానీ దేవతలో ఉందిరా అమ్మాయి. ఎందుకురా నవ్వుతున్నా? అరే మనకి దగ్గర మొదలు పడవరా, అలాంటి దేవతలో ఉందంటున్నా. నువ్వు ఎక్కువ వాసులు పెట్టుకోకరా. నీ కుళ్ళురా కుళ్ళి యాదవా పెట్టే. చెప్పరా. ఏం చేస్తున్నారా? కాలేరా. ఏ ఎందుకు చేసు? రే చెప్పరా. పోల్కోండి. పోల్కొని నేను ఎందుకు తిన్నవరా? అరే తుప్పాసేదవా, పెట్టే ఫోన్. ఏవండి, హలో, మీరు ఇప్పుడు ఖాళీయేనా? అవునండి. దేనికి? మీరేమనుకోపోతే టిక్టాక్ చేసుకోవాలి, కాసేపు నా ఫోన్ పట్టుకుంటారేమోనని. దాందేముందండి, నేను తీస్తాగా. ఇలా ఇవ్వండి. ఈ ఫిల్టర్ సరిగ్గా లేదండి, ఫిల్టర్ మారుద్దాం. ఎక్స్ప్రెషన్స్ బాగాలేదండి, మళ్ళీ చేద్దాం. బాగా వైట్ వచ్చేసింది, బాగా డార్క్ వచ్చేస్తుందండి. కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లు లేదు. ఇలా ఇవ్వండి. మేకప్ పోయిందండి,
మీకు మేకప్ ఎందుకండి బాబు, మీరు నార్మల్గానే చాలా బాగుంటారు. చాలండి జోక్సు, ఈ లాస్ట్ వీడియో బాగానే వచ్చింది, థ్యాంక్స్ అండి. హలో, ప్రతిసారి కిందకెందుకు వస్తున్నారు మీరు? బాల్ కిందకు వచ్చిందని వచ్చా అండి. కబుర్లు చెప్పకండి, మీరు కావాలనే బాల్ కిందకేసి ప్రతిసారి వస్తున్నారు. అయ్యో అదేంటండి అలా అంటారు? మరెందుకు చేస్తున్నారు, ఇంకెప్పుడు ఇలా చేయకండి. నీకోసమే వస్తున్నా, ప్రతిరోజు వస్తున్నా నిన్ను చూడడానికి. నువ్వంటే నాకు ఇష్టం సిరి, ఐ లవ్ యూ. మీరు అసలు మ్యాటర్ చెప్తారని వెయిట్ చేస్తున్నా. ఏమన్నా చెప్పే ఉద్దేశం ఉందా? ఏమో ఏంటి మాయా అంతా వింతగా ఉందే, ప్రేమో ఏమో కానీ అర్థం కాకుందే. చూపుతో కాలం వేసి నన్ను నీ వైపు లాగానే ఆడుతున్న నీ కురులే చూసి మనసు నీ వైపు మళ్ళింది. ఇది లవ్ అట్రాక్షన్? మనం దేన్నైనా మొదటి చూసినప్పుడు దాని మీద కలిగేది అట్రాక్షన్ మాత్రమే. కానీ నీ గుండె చప్పుడు నాకు వినిపించిన క్షణమే నీతో ప్రేమలో పడిపోయేసరి. ఏంటి ఉండొచ్చు కదా, అమ్మ పిలుస్తుంది కదా. నేను ఉండమంటున్నా కదా, మళ్ళీ వస్తానంటున్నాగా. చెలి నీతో ఉన్నా ఈ నిమిషాన ఏదో తెలియని ఆనందమే, నీ ప్రేమను పొందే ఆ సమయాన నే నీ వశమైపోనా. అవును, ఎప్పుడు అడగలేదు. నువ్వేం చేస్తావు, ఎప్పుడు చూసినా ఖాళీగా ఉంటావు? రీసెంట్గా బీటెక్ అయింది, ఇప్పుడైతే సినిమాల్లో రైటర్గా ట్రై చేస్తున్నా. ఓ అవునా, అయిపోతావులే. మా మధ్య తరగతి వల్ల అసలన్నీ కలగానో కథగానో మిగిలిపోతాయి అంతే, చూద్దాం ఏం జరుగుద్దో. అలా ఏం కాదు, మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ఆశలు ఆలోచనల మధ్య నలుగుతున్న జీవితం, కంటికి కన్నిటికి మధ్య కరుగుతున్న కళలు, బాధలు బాధ్యతల మధ్య పరిమితం అవుతున్న కష్టం, పోరు పడలేక ప్రాణం పోతే బాగుండు అనుకునే మనుషులు, ధైర్యం చాలక ఎలా అయినా సర్దుకుపోయి జీవితాన్ని నెట్టుకొస్తున్న జీవులు. హే, కొటేషన్ బాగుంది. ఇది కొటేషన్ కాసిరి, మా మధ్య తరగతి వాళ్ళ జీవితం. రావా ఇకనైనా నీ కోసం వేచున్నా, నో పోపు అంటున్నా నీ వెనకే వస్తున్నా, వరమై నువ్వు రావా నా జతగా అయిపోవా, నీ కొరకే నేనున్నాను నిజమై రావా. ఏంటి సైలెంట్గా ఉన్నా? రేపటి నుంచి నీకు దూరంగా ఉండాలిగా. ఎందుకలా? నీకు తెలీదా ఎందుకో, రేపు మా ఇంటికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలీదు. చెప్పు మరి ఏం చేద్దాం. వచ్చానా నీతో? రా, కానీ ఇప్పుడు కాదు. మా పేరెంట్స్ నిన్ను ఏం చేస్తున్నావు అని అడిగితే దానికి ఆన్సర్ నీ దగ్గర ఉన్నప్పుడు రా. నాలా ప్రేమించే ప్రతి ఒక్కడు తను ప్రేమించిన అమ్మాయిని తన ప్రాణమని అనుకుంటాడు. అమ్మాయి ప్రపంచంలోకి వెళ్ళడం కోసం తన ప్రపంచాన్ని లెట్ తీసుకుంటాడు. వాడి గోల్ని ఆశల్ని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఇప్పటి వరకు నా గోల్, నా ప్రయత్నాలు అన్నీ రైట్ రావడం కోసమే.
నీకోసం ఆ గోల్ని వదులుకొని అంత ప్రేమ ఉంది సరే. ఏదైనా జాబ్ చూసుకుంటా, త్వరగా సెటిల్ అవుతా. అయిపోయాయా సినిమా డైలాగ్స్? అరే అవి సినిమా డైలాగ్స్ కాదు, మనసు నుంచి వచ్చిన మాటలు. అరే నమ్మవా, నమ్మవే బాబు.